ఒకసారి మీరు చూశారు ఓవరాల్ గా నాలుగు విడతల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కానీ ఇంకా తెలుగుదేశం పార్టీ తాజాగా చెబుతున్న లెక్కలు వాళ్ళకి 1000 కి పైగా స్థానాలు సంపాదించుకున్నారు అనేది అంటే ఎలా చూడాలి ఓవరాల్ గా వైసీపీ ప్రభంజనం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఆ ప్రభంజనాన్ని ఒప్పుకోని పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది పార్టీ మొదటి విడతలోనే దాదాపు 1005 క్లెయిమ్ చేసింది సో వాళ్ళు దాదాపు 4000 పైనే ఉన్న క్లెయిమ్ చేస్తుండొచ్చు అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే ఇది పార్టీ సింబల్స్ లేకుండా పార్టీకి అతీతంగా జరిగిన ఎన్నికలు కాబట్టి ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ క్లెయిమ్స్ చేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఎవరైనా సరే క్లెయిమ్ చేసుకునే ముందు ఏం చెప్పాలంటే అసెంబ్లీ నియోజకవర్గం పేరు ఆ గ్రామ పంచాయతీ పేరు అభ్యర్థి పేరు ఆ అభ్యర్థికి తమ పార్టీ తరఫు నుంచి ఏదైనా సరే సభ్యత్వ నంబర్ ఏమన్నా ఉంటే ఆ నంబర్ పెట్టేసేస్తే దాన్ని బట్టి మనం ఏమన్నా సరే వెరిఫై చేసుకోవచ్చు అంతేగాని ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వైసీపీ రెబల్ ఉన్నారు అనుకోండి లేదా టీడీపీ రెబల్ ఉన్నారు ఒకే గ్రామంలో ఇద్దరు పోటీ చేశారు అనుకోండి ఒకే పార్టీ నుంచి రెబల్ గెలిస్తే ఏమంటుంది అంటే దాన్ని ఇతర పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి అక్కడ ఏమవుతుందంటే అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి ఇండిపెండెన్స్ అందరూ క్లెయిమ్ రెబల్ అభ్యర్థిని ఇద్దరు క్లెయిమ్ చేసుకుంటున్నారు అనేదా మీరు ఇద్దరు క్లెయిమ్ చేసుకున్నారు ఇప్పుడు సపోజ్ ఒక టీడీపీ కానీ వైసీపీ కానీ అంటే బహుశా జనసేనకి రెబల్స్ బెడదలేదేమో వాళ్ళకి రెబల్స్ ఉన్న చోట ఏమవుతుందంటే రెబల్ గెలిస్తే ఏమవుతుందంటే దాన్ని ఇతర పార్టీలు మా అభ్యర్థి అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటున్నారు అలాగే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండిపెండెంట్ ఎక్కడ గెలిచారనుకోండి వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు సో ఎవరైనా సరే ఈ నేను చెప్పాను కదా అది ఒక పట్టిక ఒకటి రూపొందించి ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఈ గ్రామ పంచాయతీ ఈ అభ్యర్థి పేరు ఇతనికి మా పార్టీ తరఫున ఇచ్చిన సభ్యత్వ నమోదు నంబర్ ఇది అని చెప్పేసి ఒక నంబర్ ఇచ్చేసి దాని ఫోటో ఉన్న పెడితే వెరిఫై చేసుకుంటారు కావాల్సిన వాళ్ళు అప్పుడు ఇంకా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే దాదాపు అందరికీ 10-15% తగ్గిపోతుంది ప్రతి ఒక్క పార్టీకి 10-15% ఓటింగ్ మన వాళ్ళ క్లెయిమ్ తగ్గి పడిపోతుంది సో అప్పుడు ట్రాన్స్పరెన్సీగా నిజమైన ఫలితాలు ఏంటనేది అప్పుడు బయటపడతాయేమో అప్పుడు బయటపడతాయి అంతేగాని ఇప్పుడు ఇప్పుడు ఒక చోట ఏమైపోయిందంటే ఎస్పెషల్లీ జనసేన పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే కాప్ ఓటింగ్ డామినేషన్ ఉందో అక్కడ వాళ్ళు పోటీకి దిగారు అది ఒకవేళ రిజర్వేషన్లో ఉందనుకోండి వాళ్ళు ఏం చేశారంటే ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి నిలబెట్టేసేసి బీసీ అభ్యర్థి అవ్వచ్చు లేకపోతే ఎస్సీ అభ్యర్థి అవ్వచ్చు లేకపోతే బీసీ మహిళ ఆ రిజర్వేషన్కి సంబంధించిన ఒక అభ్యర్థిని తీసుకొచ్చి నిలబెట్టేసేసి జనసైనికులు అంతా వాళ్ళకి మద్దతు ఇచ్చారు రేపు పొద్దున వాళ్ళు ఎన్ని రోజులు జనసేనతో నిలబడతారు అనేది కూడా చాలా ప్రశ్నార్థకం ఆ ఊళ్ళో తమ విజయం సాధించాలని గట్టిగా కృషి చేసినప్పటికీ బీసీలు అంటే వాళ్ళు తెలుగుదేశం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది అదే ఎస్సీలు అయితే వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది కాబట్టి గెలుపు అయితే సాధించుకున్నా కానీ అది ఎన్ని గెలిచిన అభ్యర్థి అంటే తమ పార్టీకి చెందని వ్యక్తిని నిలబెట్టి గెలిపించుకున్నారు అనుకోండి రిజర్వేషన్ వాళ్ళ ఇబ్బంది వల్ల వాళ్ళు ఎంతకాలం నిలబడతారు అనేది కూడా చాలా రాబోయే రోజు అయితే